నమస్తే, వెల్కమ్ టు మా తెలంగాణ టీవీ. అల్వాల్ మహాబోధి విద్యాలయంలో తైక్వాండో హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు ప్రదర్శన చేస్తూ 135 మంది విద్యార్థులను రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ జీవీ వెన్నెల గద్దర్ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 35 సంవత్సరముల నుండి విద్యార్థులకు సేవలను అందిస్తున్నామని, గత 15 సంవత్సరముల నుండి ఈ శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు. ఈరోజు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ సిటీలో 135 మెంబర్స్తో ఈరోజు ఈ ప్రోగ్రాం మహాబోధి విద్యాలయంలో ప్రారంభించాము. ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా డాక్టర్ వెన్నెల గద్దర్ గారు వచ్చేశారు. వారి ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయంలో దాదాపు 1.5 అవర్ ప్రోగ్రామ్. ఆ 1.5 ప్రోగ్రాంలో పర్ మినిట్ 120 అవరేజ్ మీద 135 మెంబర్స్, హైయెస్ట్ మెంబర్స్తో పార్టిసిపేషన్ జరిగింది. ఇది మా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ 1000 మెంబర్స్తో చేయించాలని. నెక్స్ట్ మా ప్లానింగ్ 1000 మెంబర్స్తో ఈ హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సుమన్ సిఇఓ వారి యొక్క ఆధ్వర్యము నిర్వర్తించాలనుకుంటున్నాము. అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో ప్రజావాణిలో భాగంగా ఫిర్యాదులు తీసుకున్న డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరెడ్డి పలు అంశాలపై, ముఖ్యంగా కుక్కల బెడద నుండి కాపాడాలని, డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల నుండి కాపాడాలని, రోడ్డు డ్రైనేజీ పొంగి పొర్లుతున్నా పట్టించుకునే నాదుడు లేదని ఆయనకు విన్నవించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు వినతీ పత్రం సమర్పించి అల్వాల్ ప్రజలను బాధల నుండి విముక్తి కల్పించాలని కోరారు. తుర్కపల్లి బాక్సింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లక్ష్మమ్మ కాలనీ, డ్యూ డ్రాప్ కాలనీ, బ్లూ బర్డ్స్ కాలనీలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని వారు కోరారు. మేము రీసెంట్ గా కూడా ఒక 1 వీక్ 10 డేస్ కింద కూడా పోయి కలిసి అన్ని చెప్పాము. ఇంత మటుకు మీ దగ్గర సాయం సూపర్వైజర్ ఉంటుంది డ్రైనేజ్ కూలీ, మాకు సమస్య ఏం తెలుసా, ఏం మీరు లక్షలు పెట్టేది ఏం లేదు, జస్ట్ ఎన్ని మాన్యువల్ మా కాలనీలు ఉన్నాయో ఆ మాన్యువల్ వెళ్ళి మట్టి తీయాలి అంతే. ఒక్కసారి మట్టి తీసేస్తే 1 ఇయర్ వరకు మేము మిమ్మల్ని టచ్ కూడా చేయము. ఆ మాన్యువల్ మట్టి తీయడానికి వస్తారు కానీ కూడా ప్రాపర్ గా చేయరు పని. ఒక్కసారి మొత్తం క్లియర్ అయింది అనుకోండి, మేము అసలు మీద రాలేదాం, అది మా సమస్య. అది చాలా చిన్న సమస్య, దీనికి మేము 6 నెలల చెప్తున్నాము. మీ సార్, నా పేరు వినయ్, కాలనీ ప్రెసిడెంట్ కాదు. వరంగల్ నగరంలో శ్రీ జగన్నాథ మహాయాత్ర నిర్వహిస్తున్నామని ఆర్యపల్లి వద్ద గల ఇస్కాన్ దేవాలయ నిర్వాహకులు మీడియా సమావేశంలో తెలిపారు. శ్రీ జగన్నాథ మహాయాత్ర గత 25 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం 26వ సంవత్సరం అని నిర్వాహకులు తెలిపారు. ఈ శోభయాత్ర హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి చౌరస్తా ములుగు రోడ్డు మీదుగా నిర్వహిస్తామని అన్నారు. ప్రతి ఒక్క ఇస్కాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శోభయాత్ర విజయవంతం చేయాలని ఇస్కాన్ నిర్వాహకులు అన్నారు. హరే కృష్ణ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క కొంచెం గట్టి ఈ యొక్క ఇస్కాన్ తరఫున, ఇస్కాన్ వరంగల్ తరఫున జరుగుతున్నటువంటి జగన్నాథ్ రథయాత్ర ఉత్సవానికి వచ్చినటువంటి ఈ యొక్క భక్తులకి, అంతేకాకుండా ప్రెస్ మీట్ వాళ్ళందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇస్కాన్ వరంగల్ తరఫున స్వాగతము. సో రేపు మనము జగన్నాథ్ రథయాత్ర జరుపుకోబోతున్నాము. ఈ యొక్క కార్యక్రమం దాదాపుగా మన మందిరంలో 25 సంవత్సరాల నుండి జరుగుతూ వస్తుంది ప్రతి ఏటా. ఇది 26వ సంవత్సరము. మనము అంగరంగ వైభవంగా ఏ విధంగా అయితే ప్రతి ఏటా జరుపుకోబోతున్నామో అదేవిధంగా ఇంకా చాలా ఉత్సాహంతో, చాలా ఒక గ్రాండియర్గా ఇంకా మనం జరుపుకోబోతున్నాము రేపు. సో ఈ యొక్క యాత్రా ఫెస్టివల్ అనేది చాలా స్పెషల్ ఫెస్టివల్. ఎందుకు అంటే సాక్షాత్తుగా ఇక్కడ జగన్నాథుడు యొక్క అతని యొక్క బలదేవుడు, అంతేకాకుండా సుభద్రమై సుదర్శన్ వారి యొక్క
బృందంతోనే వస్తున్నారు. సో వారి యొక్క దర్శనాన్ని, అందమైనటువంటి దర్శనాన్ని, ఆయన యొక్క కృపని అందరికీ ఇవ్వడానికి బయటికి వచ్చి ఈ విధంగా మన యొక్క వరంగల్, హన్మకొండ, కాజీపేట నగరవాసులు అందరికీ కూడా ఆయన దర్శనం ఇవ్వడానికి బయటకు వస్తున్నారు. RK7 భూగర్భ గని మూసివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్ఎంఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ ఆరోపించారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని హెచ్ఎంఎస్ డివిజన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రియాజ్ అహ్మద్ పాల్గొని మాట్లాడారు. RK7 గనికి 20 సంవత్సరాల భవిష్యత్తు ఉన్నా కూడా సింగరేణి అధికారుల తప్పిదాల వల్ల కార్మికుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపించారు. సేఫ్టీ విషయంలో సింగరేణి అధికారులు ఎర్ర కార్డు, పచ్చ కార్డు సృష్టించి గందరగోళ పరిస్థితిని సృష్టించారు. సింగరేణి అధికారులు ఓపెన్ కాస్ట్ చేసేందుకే ఇలాంటి కుట్రలు చేశారని, కేవలం వారి కమిషన్ల కోసమే మైన్ యొక్క పర్మిషన్ తీసుకోలేదని అన్నారు. రాజకీయ జోక్యంతో కార్మికులను డిప్టేషన్ పై ఇతర గనుల్లోకి పంపించడం కోసం లంచాలను తీసుకుంటున్నారని అన్నారు. పోకడలు, వింత చేష్టలు, నిన్నటిదాకా సేఫ్టీ విషయంలో ఇల్లీగల్ గా తెల్ల కార్డు, పచ్చ కార్డు, ఎర్ర కార్డు అనే డ్రామా, మళ్ళీ ఇవాళ ఒక బాంబు వేసినట్టు బాంబు పేల్చేయండు శ్రీరాంపూర్ ఏరియాలో. RK7 బందట దానికి ఇంకా 20 సంవత్సరాల ఇది ఉంది, లైఫ్ ఉంది. ఆ లైఫ్ ఉన్న బావి ఉంది, ప్రొడక్షన్ 100% వస్తుంది, లాభాలు నడుస్తుంది. ఆ బావిని బంధు పెడతాం, కార్మికులను ట్రాన్స్ఫర్ చేస్తాం, కొత్త డ్రామా చేస్తాను. ఎందుకు బంధు పెడతామంటే ఫారెస్ట్ పర్మిషన్ ఇవ్వలే, ఎన్వైరన్మెంటల్ పర్మిషన్ ఇవ్వలే. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పాకిస్తాన్లో ఉందా, ఎన్వైరన్మెంటల్ డిపార్ట్మెంట్ అయితే చైనాలో ఉందా, బంగ్లాదేశ్లో ఉందా, భారతదేశంలో ఉన్నాయి కదా, వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే పడకేసుకుని ఎందుకు పోయినారు? డైరెక్టర్ పీపీ ఉన్నాడు కదా, దీనికోసమే ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్, 40 మంది ఆఫీసర్లు ఉన్నారు, ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధి కాకగూడ బస్తీ పర్యటనలో భాగంగా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరైన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మీ మహిళలందరూ ఆశీర్వదించి నాకు సహకరించి నన్ను గెలిపించి మీ అందరికీ సేవ చేసే అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. మీ అందరినీ ఈ సమావేశంలో కలవటం చాలా సంతోషంగా ఉంది అన్నారు. బస్తీ వాసులందరూ కలిసి బోర్వెల్, డ్రైనేజ్, సీసీ కెమెరా, సీసీ రోడ్డు సమస్యలపై ఎమ్మెల్యే గారికి వివరించారు. సమస్యలన్నింటినీ మన ప్రజాపాలన, మన కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని సభముఖంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. మీ మహిళలందరూ స్వయం శక్తితో ఎదిగే విధంగా ఎమ్మెల్యే గారి తరపు నుండి ఎల్లప్పుడూ సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు మాదైతే దాదాపు 3 నెలలు అవుతుంది సార్, నిండిపోతూనే ఉంది, అందుకే పనికెళ్ళిపోతున్నాం, పట్టించుకున్న డబ్బులు లేదు. బోడల పండుగ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని అమ్మవారి దేవాలయాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మల్కాజ్గిరి వాడినగర్లోని విజయ వినాయక దేవస్థానంలో జరిగిన కార్యక్రమంలో మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిల్లా ఐలయ్య, ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మరి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ల సమక్షంలో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు తెలంగాణలో ఆషాఢం వచ్చిన వెంటనే ఒక పెద్ద పండగ, బోనాలు అమ్మవారిని శాంతింపజేసి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల దేశాభివృద్ధి ఉండాలనే ఉద్దేశంతో ఏ ఇతర శక్తులతో కానీ ఈ వ్యాధులతో కూడా తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతూ మొదటగా ఆషాఢం స్టార్ట్ కాగానే తెలంగాణ తొలి పండుగ జరుపుకునే మా అక్క జిల్లలందరూ కూడా బోనం జరుపుకొని అమ్మ ఆశీర్వాదం కలిగే పండుగ ప్రతి సంవత్సరం వేరగతి అంగరంగ వైభవం చేస్తున్నాము. అంతకు పెద్ద ఎత్తున గత ప్రభుత్వం కంటే కూడా 10% ఎక్కువ ఇచ్చి పండుగ అయిపోయిన తర్వాత కాదు, పండుగ ముందే చెక్కులు ఇచ్చే సంప్రదాయాన్ని తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం, దీనికి ఈ ప్రాంత స్థానిక శాసనసభ్యులు అన్న పెద్దలు మరి రాజశేఖర్ రెడ్డి గారికి, కార్పొరేటర్ అన్న ప్రేమ్ కుమార్ గారికి, మిగతా కార్పొరేటర్లకు, మా చెల్లెలు మా అంత కార్పొరేటర్లకు అన్న వెంకటేశ్వర యాదవ్ గారికి, కాంగ్రెస్ నాయకులకు, మిగతా బీజేపీ టీఆర్ఎస్ నాయకులందరికీ కూడా
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీ పరంగా జరుపుకునే పండుగ కాబట్టి అందరం ఆశీస్సులతో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రం నిరంతరం అభివృద్ధిగా ఈ మల్కాజ్గిరి అన్ని విధాలు అభివృద్ధి అయ్యే విధంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి ఈ పండుగకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారం ఉండడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా గడిచిపోయిన తర్వాత కాదు దానికి ముందే ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ముందు చూపుతో చెట్ల కార్యక్రమం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని కొత్తగుడ్ల పల్లి బీసీ కాలనీలో మొహరం పండుగ సంబరాల్లో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలయ్య పాల్గొన్నారు. పీరి ఎత్తుకోవటం విశేషం. అలాగే ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టి అసైదులో అంటూ అందరితో కలిసి ఆడారు. మొహరం పండుగ సందర్భంగా ఆలేరు నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో గొడవకు దిగిన రైతు సంఘం ప్రతినిధులు సమావేశం నుండి మీడియా ప్రతినిధులు వెళ్లిపోవాలని హెచ్చరించిన ఐఎన్బీఆర్ హన్మకొండ కలెక్టరేట్ లోని ఐడిఓసీ సమావేశ మందిరంలో సోమవారం రైతు భరోసా పథకం విధి విధానాలపై నిర్వహిస్తున్న ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సభ్యులైన రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి, రాష్ట రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి, రాష్ట అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, రాష్ట పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, డాక్టర్ కడియం కావ్య, రాష్ట ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, మురళి నాయక్, కార్పొరేషన్లు చైర్మన్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వ్యవసాయ శాఖ సంబంధిత శాఖల అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరికీ ఉచిత బస్సు రవాణాకు సంబంధించి మొదలుపెట్టి కార్యక్రమం ముందుకు పోతున్న సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ఇప్పటికే మొదలుపెట్టాం. 200 యూనిట్లలోపు కరెంటు వాడకం వాళ్ళందరికీ జీరో బిల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పటికే ఇతరత్ర మనం చెప్పిన కార్యక్రమాలు రైతు బంధుకు సంబంధించి కూడా మనం సీజన్కి అనుగుణంగా
డబ్బులు ఇప్పటికే ఒకసారి ఇచ్చాం. వర్ధన్నపేట గంజాయి లాంటి మత్తు పదార్థాలను సేవించే యువత తమ భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగం పట్ల కలిగే నష్టాలపై మామునూరు పోలీసుల ఆధ్వర్యంలో బొల్లిగుంట వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ విద్యార్థులను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం ద్వారా కాంప్రమైజ్ చేసిన చూడండి పరిస్థితి ఎట్లా ఉంది. పంజాబ్ అంత మంచి స్టేట్, గ్రీన్ రెవల్యూషన్ కి పయనీర్ గా ఉన్న స్టేట్, అగ్రికల్చరల్ ప్రోగ్రెస్ కి ఒక మైల్ స్టోన్ ఇచ్చేవాళ్ళు మనం 10 సంవత్సరాల ముందు వరకు. బట్ విత్ ఇన్ 10 ఇయర్స్ things have completely changed. We cannot allow our state, and that is what our honorable chief minister has very clear goal, very clear vision, and he has given very clear direction. మణుగూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ తో సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ ఆందోళనలో భాగంగా మొదటి రోజు ఎమ్మెల్యేల కార్యాలయాల ముందు ధర్నాలు చేసే వినతి పత్రాన్ని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లకు అందజేశారు. ఎమ్మెల్యే పాయం స్పందించి సంబంధిత శాఖ మంత్రులతో మాట్లాడి మీ న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. పేరు మల్లేశ్వరి, అంగన్వాడీ టీచర్ మణుగూరు అండి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. టీచర్స్ 2 లక్షలు, హెల్పర్స్ కి 1 లక్ష రూపాయలు, 10వ నెంబర్ జీవోని రద్దు చేయాలి. కనీస వేతనం 18,000 కల్పించాలి. అప్పుడు పాయం వెంకటేశ్వర సారు రెండు దగ్గరికి వచ్చి మీకు కనీస వేతనం 18,000 ఇస్తామని హామీ ఇచ్చారు. అట్లనే సీతక్క గారు కూడా వచ్చి 18,000 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ రోజు ధర్నా పెట్టడానికి కారణం ఏంటంటే కనీస వేతనం 18,000 ఇవ్వాలి, జీవో నెంబర్ 10ని రద్దు చేయాలి, బెనిఫిట్స్ కనిపించాలని మేము ధర్నా చేస్తున్నాం. ఈ ధర్నా వల్ల ఒకళ్ళు మాకు చేయకపోతే మళ్ళీ 19 తారీఖు హైదరాబాద్ లో కమిషనర్ ఆఫీస్ దగ్గర కూడా మళ్ళీ ధర్నా ఉంటుంది. మాకు మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అంటే అన్ని కష్టాలు పడుతున్నాం. ఒక కష్టాలు తగ్గట్టు ఫలితం ఇస్తారని, 18,000 చేస్తారని కోరుకుంటున్నామండి. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వన మహోత్సవంలో మెదక్ జిల్లా ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. జిల్లాలో 34 లక్షల మొక్కలు నాటేలా లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అందులో 15 లక్షల మొక్కలు నాటారని, మిగిలిన మొక్కలు నాటే కార్యక్రమం కూడా కొనసాగుతుందన్నారు. అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా రోడ్డు ఇరువైపుల ఇరిగేషన్ స్థలాలలో, చెరువులు, నదులలో, అటవీ భూములలో మొక్కలు నాటడానికి అనువైన స్థలాలు గుర్తించి మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. సో వన మహోత్సవంలో భాగంగా మరి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం మనం ఈ ఇయర్ ప్లాంటేషన్ టార్గెట్ మనకు వచ్చేసి 34 లక్షల ప్లాంటేషన్ చెట్లను మొక్క నాటాలనేసి కూడా మనము టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఆల్రెడీ మన జిల్లాలో ఇప్పటి వరకు కూడా 15 లక్షల మొక్కలను ఆల్రెడీ నాటడం జరిగింది. ఆ రిమైనింగ్ 17 లక్ష ఇంకా రిమైనింగ్ ఏవైతే మిగిలి ఉన్నాయో, సో ఆ మొక్కలను కూడా తొందరగానే మనము నాటడం జరుగుతుంది.